శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. ఈ గ్రంథరచనకు కారణం పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయం, వాడాల వివాదం, హేమాండ్ పంతు అను బిరుదు ప్రదానం, గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణం. 1వ అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురుకొల్పినది. అదేగాక బాబాగారి వింతలీలను చర్యలను మనస్సున్న ఆనందం కలుగజేయును, అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనను వ్రాయ మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును. ఆయన గ్రంథరచనకు పూనుకున్నటకు అసమర్థత, బాబా అభయం. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాండ్ పంత్ భయపడాను. అతడి ఇట్లా అనుకున్నాను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరం కానున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేను ఎట్లు రాయగలుగుతును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవచ్చును, ఆకాశమును గుడ్లో వేసి మూయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయటం బహు కష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలుసు. అందువలన నలుగురిలో నవ్వులు పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించి మహారాష్ట్ర దేశంలోనే ప్రథమ కవియు యోగీశ్వరుడనగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే అట్టు పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదరు. 1700 సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములు వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతమును, సంతక తామృతం మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు విని అందుకు భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలందు, సంతకతామృతంలోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రము, వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటం 17, సంచికలు 11, 12 ప్రచురితములైనవి. చదువరులు ఈ అధ్యాయములను కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినేగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెందుల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక సిరిడీలోని దక్షిణ భిక్షా సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది.
లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధనలకు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగుజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందం కలుగుజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వాణిని మనము మననం చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రాహ్మైక్య యోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయి నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందం కలుగుజేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు, బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయననియు, నాయంతటి నేను ఈ గ్రంథమునకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనం చే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సాహసపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియో జయప్రదంగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి మరియు శ్యామాతో ఇట్లు చెప్పసాగాను, కథలను అనుభవములను ప్రోగు చేయమను, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. వాడు తన అహంకారమును విడివలను, దానిని నా పాదములపైన పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడదను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టువేయుటకు ప్రయత్నించకము. ఈ విషయంపై ఆయనను వివాదం అనగానే నన్ను హేమన్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేది నన్ను వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను సిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసేదిని. ఈ మధ్యలోనేదో జరిగింది. అది నా శిరిడీ ప్రయాణమున కడ్డుపడింది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములను ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యాను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుని పెట్టుకొనెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను శిరిడీ ఏలపోవలను అని భావించి శిరిడీ ప్రయాణం మానుకుంటుని, కానీ కానున్నది కానక మానదు. అది ఈ క్రింది విధంగా. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసీకి పర్యటనకై పోవుచుండెను. టానా నుండి దాదరకు వచ్చి అచ్చట వసీ పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి
శిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా సంతోషదాయకమునగు సమతంగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే శిరిడీకి పోవ నిశ్చయించితిని. సామాన్లు కట్టుకుని శిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదర వెళ్ళి అచ్చట మన్మాడ్ రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటుండనే దాదరకు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండికి బయలుదేరదనగా మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చొనిన పెట్టులోనికి హడావిడిగా వచ్చి నా సరంజామనంతయు జూచి ఎక్కడికి పోవచుంటవని నన్ను ప్రశ్నించాను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడ్ మెయిల్ దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకను ముందుకు పోయి బోరిబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చాను. ఈ చిన్న లీలయే జరుగుకుండినచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం అనేక సందేహములు కూడా కలిగి ఉండడివి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినం సుమారు 9:10 నేను శిరిడీ చేరితిని. శిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగింది. అప్పటికి సాటేవాడ ఒక్కటి శిరిడీ వచ్చి భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రం కలిగాను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నోల్కర్ బాబా వాడా చివరన ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనం చేసుకున్నవని నాకు సలహా ఇచ్చాను. స్నానానంతరము ఓపిక్గా మరలా చూడవచ్చునను. ఇది వినని తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందం పొంగిపొరలింది. నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నాను ఎన్నో రెట్లు అనుభవమైంది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతృష్టి కలిగించను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగాను. నాకు శిరిడీ పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని, వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని, వారి రుణమును నేను తీర్చుకోలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని, నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనా మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును, వెనుకటి కర్మల బలమును తగ్గును, క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును, నా పూర్వజన్మ సుకృతంచే నాకు ఈ దర్శనము లభించిందనుకుంటేని సాయిబాబాను సూచించినంత మాత్రంననే నీ ప్రపంచ తీవ్ర వాగ్ వివాదం. నేను శిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదం జరిగాను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తానంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మ దుఃఖం నుండి తప్పి ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువు ఏం చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని. బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంభం తరపున వాదించుచు, కానున్నది కాకమానదు, మహనీయులు కూడా నీ విషయంలో ఓడిపోయిరి, మనుజుడు ఒకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును, నీ తెలివితేటలను అంటుడ నిమ్ము, గర్వం కానీ అహంకారం కానీ మీకు తోడ్పడవు అని చెప్పాను. ఈ వాదన యొక్క గంట వరకు జరిగాను. కానీ యథమిత్తమని ఏమీ అలసిపోవటచే ఘర్షణ మానుకుంటుమి. ఈ ఘర్షణ వలన నా మనశ్శాంతి తప్పింది. దేహాత్మబుద్ధి అహంకారం లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించితిని. 1000 వివాదమునకు మూల కారణమహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లేనను, వాడాలో ఏం జరిగింది, ఏమిటా వివాదం, అది దేన్ని గూర్చి ఈ హేమండ్ పంతు ఏమనుచున్నారు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరంగా ఉంటని మా వివాదం గూర్చి బాబా కెట్లు తెలిసాను. అతడు సర్వజ్ఞుడై ఉండవలను, లేనిచో మా వాదనను ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై
నదికారియైయుండవు హేమాడ్ పంతు అనే బిరుదునకు మూల కారణం. సాయిబాబా నన్నెందులకు హేమాడ్ పంతాని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాచ్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రసక్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా, వానికి వ్యతిరేక బుద్ధి కలవాడును, మేధాశక్తి అంతగా లేనివాడును. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండాను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపకునక మనియు నేనెప్పుడు అనుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చల్లోనే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమాడ్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యం కలదనియో భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లైననియో భావించవచ్చును. ఎలా అనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యంతో నడిపాను. సంస్థానం యొక్క లెక్కలను బావుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదల విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమే బాబా ఏమనో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గురించి తాను వ్రాసుకున్న దాన్ని ప్రచురించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి సిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడకు అని ఎవరో అడుగుగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గమేది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు, సిరిడి నుంచి కూడా ఒక మార్గం కలదు. మార్గం ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్ళు కలవని మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో నని కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమే లేదు అని బాబా జవాబిచ్చను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చును. మార్గ మధ్యమునున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చునను. మసీదులో అప్పుడు అచ్చటనేయున్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించెను. పరమార్థం నిజంగా గురుబోధల వలనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి ఎనుకోవతో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందిననియు దానికి దృఢమైన నమ్మకము, నిష్ట, ఓపిక, సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. రెండవ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయనాథార్.